తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే పక్క రాష్ట్రమైన ఏపీలో మాత్రం ఇప్పటివరకు కూడా అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. ఏపీలో అడుగు పెట్టడానికి ఆయన వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా బూమరాంగ్ అవుతున్నాయి. ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఏపీ ప్రజల సమస్యలను తీర్చే పార్టీగా బీఆర్ఎస్ను చూపించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తోట చంద్రశేఖర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో పెద్దగా బీఆర్ఎస్ పుంజుకున్నదీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన సమస్యలైన రాజధాని సమస్య, ప్రత్యేక హోదా సమస్య, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సమస్యలపైన ఫోకస్ చేసి ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ను అక్కడి ప్రజలు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజధాని విషయంలో అమరావతి రాజధానిని బీఆర్ఎస్ 3 రాజధానులు వ్యతిరేకిస్తున్నట్లు తన స్టాండ్ చెప్పినా కూడా ప్రజల నుంచి పెద్దగా స్పందన అయితే రాలేదు. ఇక కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిందని, ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ విషయంపై కేంద్రాన్ని నిలదీయడం లేదని, కేంద్రంపై తాము పోరాటం చేస్తున్నామని చెబుతున్నా ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయడానికి బిడ్డు వేయడం కోసం ప్రణాళికలు రూపొందించి సింగరేణి అధికారులను కూడా అధ్యయనం చేయడానికి పంపి మళ్ళీ స్టీల్ ప్లాంట్ విషయంలో సైలెంట్ అయింది బీఆర్ఎస్. స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బిడ్డు వేస్తారని భావించినా బిడ్డు వేయలేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేసీఆర్ ప్లాన్ అయితే బూమరాంగ్ అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందని, కేసీఆర్ దెబ్బకు కేంద్రం అబ్బా అందని, విశాఖలో విజయోత్సవాలు కూడా నిర్వహిస్తామని చెప్పుకుని తీరా కేంద్రం అలాంటిది ఏమీ లేదని చెప్పేసరికి 4 ఖర్చుకుంది బీఆర్ఎస్. తాజా పరిణామాలతో ఏపీలో బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా అన్ని ప్లాన్లు ఫెయిల్ కావడంతో ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ విషయంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తారన్నది కూడా మనకు తెలియాల్సి అయితే ఉంది.